ఒరేయ్, ఈ బిల్డింగ్ రా. సడన్ బ్రేక్ వేసి పడిపోయినాయి. అబ్బా, ఓడి దూకిన చూడు. ఎదవా అన్నా, నిజంగా నీ చెల్లెలు బొబ్బిల్ రాజా గారి కోళ్ళేనంటావా? నీకెందుకు వచ్చింది అంత దిక్కుమాలి అనుమానం? దరిద్రుడ, ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటే పేదింటి పిల్లని కోడలుగా ఒప్పుకున్నారా అనిపిస్తోంది. నీ అనుమానం ఇప్పుడే తీచ్చేస్తాను పద. అటుడికి మిగతా సంబంధించిన ఏంట్రా, కాంపౌండ్ లో కోళ్ళ అరుపులు పడుతున్నాయి. ఇల్లు ఎవడరా డైరెక్ట్ గా మోసుకొచ్చేస్తున్నారు? ఎవరా మీరు మాట్లాడండి, ఎవరంటే? బొబ్బిల్ రాజు ఎవర్రా? నమస్కారం అండి. నేను బొబ్బిల్ రాజు ఎవరిని కాదయ్యా, వారి వియ్యంకుణ్ణి. ఏం కావాలి? వారి కోడలుగా ఒకసారి పిలిస్తే వారికి ఇవన్నీ ఇచ్చెళ్ళాలి. అలాగా. దివ్యా, దివ్యా. దివ్యా అంటాడేంటి? పెద్ద ఫ్యామిలీస్ కదా, పేరు మార్చుంటారు. రామ్మారా, రాజావారి కోడలం అని తెలిసి నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు. పేరేంటి? అమ్మాయి కూడా మారిపోయింది. ఈవిడ రాజావారి కోడల, నేను ఒప్పుకోను. కరెక్ట్, కరెక్ట్ గా చెప్పావు. అసలు కోడలు ఈమె కాదు, వేరే ఉంది. బొబ్బిల్ రాజావారు, నమస్కారం అండి. మీరేనా బొబ్బిల్ రాజావారు? కాదు, నేను వారి వియ్యంకుణ్ణి. సార్, మీరేనా వారి కోడలను పిలవండి. అమ్మా వింజా. అన్నా, మళ్ళీ పేరు మారింది ఏంటి? వింజా. ఏంటి నాన్నా? బాగా చెప్పావు, ముందు చూసిన నా కూతురే రాజావారి కోడలు. ఏడిసినట్టు చెప్పావు, మా అమ్మాయి అసలు కోడలు. అంటే బొబ్బిల్ రాజావారి కోడలు నా చెల్లెలు కాదా? అమ్మ సీత, సీత. ఏంటమ్మా ఇది, బొబ్బిల్ రాజావారి కోడలివి? పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉంటావనుకుంటే ముతుక చీరలో పని మనిషిలా ఉన్నావేంటమ్మా? పని మనిషి లా కాదు, పని మనిషే. మోసం దగా. నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? నేను చెప్పేది విని సీను. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏమీ లేదు, ఆ చెప్పేది అందరిలోకి వచ్చి చెప్పు. రారా చెప్పావు. ఏంటి రాగేది? నిన్ను నమ్మి నా చెల్లెలు పంపిస్తే నువ్వు కూడా మోసం చేస్తావా? నేనేం మోసం చేయలేదురా, నీ చెల్లెలే రాజావారు అసలు కోడలు. ఏంటే అర్థం లేకుండా మాట్లాడతావు, నా కూతురు కదా రాజావారి కోడలు. అదేమిటి అల్లుడు గారు, నా కూతురు కదా రాజావారి కోడలు. ఈ రోజు కోసమే కదరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. ఆహా, సమయానికి రాజా గారు కూడా వచ్చేస్తున్నారు. ఆనందమా ఆనందమా అయ్యని. రాజావారు సమయానికి వచ్చారు, రండి రండి. అసలు విషయం తెలుస్తా రండి. ఏమిటే వాళ్ళ గోళ? అమ్మాయి నూట్రా నూట్రా. ఏమండి ఈ నల్ల తొక్క వచ్చి ఈ అమ్మాయి మీ కోళ్ళు అంటాడంటండి, తల పంతలైపోతా. నా కోళ్ళండి, మా డ్రైవర్ భార్య కదా. ఎవరు చెప్పచ్చు కదా? ఈవిడ మీ భార్య అయితే నేనెవరిని? నువ్వు నా ముద్దుల కోడలివి కదా. నేను మీ కోడలి కదా? నువ్వు నా కోడలు ఏంటి? ఎడిడు ఇదంటే మీ కొడుకే కదా. వీడు నా కొడుకు ఏంటండి? ఇదిగో వీడు నా కొడుకు. అంటే వీళ్ళిద్దరే కాకుండా మీకు ఇంకో సెటప్ ఉందా? ఏంటి మీకు ఇంకో సెటప్ ఉందా? నాకు ఇంకో సెటప్ ఏంటి? మరి అంత అమాయకత్వం నటించకండి. మీకు పని మనిషికి పుట్టే వీడే కదా వాడల్లుడు. అంతా తెలిసినట్టుగా మాట్లాడే పక్క, పని మనిషికి మీకు పుట్టినాడే కదా వీడల్లుడు. బాబుగారు, మీకు పని మనిషితో ఇంకా చిచి, మీరు ఇలాంటి వారు అనుకోలేదు. ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? ఆహా, ఏం జరుగుతుందని ఎన్నాళ్ళకి అడిగారు రాజావారు? ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పంటారు? వీడేమో దేనికి మొగుడు, వీడేమో దానికి మొగుడు అంటాడు. ఒకడు లోపలికి వెళ్తాడు, ఒకడు బయటకు వస్తాడు. అబ్బాయి గారు ఏమో చూసింది మర్చిపోమంటారు. ఇవన్నీ చూస్తుంటే పిచ్చకి పిచ్చకి చేస్తానండి. రాజావారు, లక్ష్మీదేవి లాంటి అమ్మ మొగాళ్ళ వైపు కన్నెత్తైనా చూడదు, మీరేమో ఆ పని మనిషితో. నాన్నగారు నన్ను క్షమించండి, ఈ అమ్మాయి మీ కోళ్ళు. నేను ప్రేమించింది ఈ అమ్మాయిని, పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిని. ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక మా హెల్ప్ తీసుకున్నాను, దాంతో ఇక్కడ దాకా వచ్చింది. ఇందులో మీ అబ్బాయి తప్పేం లేదు సార్, ఇదంతా చేసింది మేమే. మమ్మల్ని ఏమైనా చేయండి, కానీ మీ అబ్బాయిని క్షమించి ఈ అమ్మాయిని మీ కోడలుగా ఒప్పుకోండి. ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటే మరి నా కూతురు ఏమవుతుంది? నా పిల్లమ అవుద్ది. మరి నువ్వెవరు? ఏరుముక్కల ముక్కల. వేరుముక్కల వేరుముక్కల. అయితే నువ్వేం చేస్తావు చెప్పరా? చెప్పు చెప్పు, చూపించరా. ఏంటిది ఐటమ్ అంటే?
బాగా చూడు నాన్నా. మీ నాన్నగారు సంతోషిస్తున్నారు. చూసావు కదా నాన్న, ఆడి ముఖం చూసావు కదా, అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు నా పగ సల్లారింది, నా కసి తీరిపోయింది. ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా? వద్దు, నీ దగ్గరే దాసుకో. నాన్న, ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నీ నర్సే నీ కోడలు. మీ నాన్నగారు దుర్మరణం చెందారు. మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు. అమ్మయ్యా, ఇక్కడ సుఖాంతమైంది కదా, మరి అక్కడ ఎలా ఉందో. రే, నాకు అర్థమైందిరా, నువ్వు ఆ వెబ్సైట్ గారు కలిసి ఈ దరిద్రుడు నాకు ఇంటర్వ్యూ చేస్తారా? నాకు అర్థమైందిరా భయ్యా, నువ్వు ఆ వైర్లు గడు కలిసి ఈ ఏరుముఖులను నాకు అల్లుడుగా చేశారు. నువ్వు ఇంత నీచుడు అనుకో. నువ్వు నీచుడు అని అనుకున్నా. నవరమేయండి, అసలు మీరెవరు? అన్నదమ్ములండి. అన్నదమ్ములయ్యండి, సిగ్గులు ఎదుటా మీకు అలా కొట్టుకోవడానికి? వాడు నాకనే ఉంటి, మా నాన్న ఉంచుకున్నదానికి పుట్టినవాడు. ఇందులో నా తప్పే ఉంది, ఆ తప్పు చేసాడు మా నాన్న. చిచి, మీరు ఇలాంటి నేలబారు మనుషులు కాబట్టే మీకు ఇలాంటి చౌకబారాలు దొరికారు. డబ్బు కోసం కక్కుర్తబడి వీళ్ళు నా కొడుకులు అడగానే నమ్మేసి మీ వేళ్లతో మీకళ్లే పొడుచుకున్నారు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, బయటకెళ్ళండి. రై, కోడల పిల్లని తీసుకుని లోపలికెళ్ళు. నన్ను క్షమించండి మావయ్య గారు. ఇందులో నీ తప్పేం లేదమ్మా, నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే పేదదానివైనా పెద్దింటి కోడలు అయ్యం పదమ్మా. ఎక్కడికి మీరు? మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. రండి బాబు, రండి. అలాగే మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి బాబు. కన్ఫ్యూజ్ చేసి కొంపంత గుల్లగుల్ల చేశారు కదా దరిద్రులారా, వెళ్ళండి. అమ్మా, ఒంటి మీద మురికి కడిగేసుకున్నట్టుగా ఈ విధవను ఇంతటితో వదిలేసాయి, వెళ్దాం పద. ఈ విషయంలో మాత్రం నేను కూడా అదే చెప్తున్నాను, వీని నీ లైఫ్ నుంచి తీసుకురి. విజయ, మేము ఆడింది నాటకమే, మేము చేసింది మోసమే, కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. నేను వెరుముక్కలు అమ్ముకునేవాడిని నీకు ఎన్నిసార్లు చెప్తున్నా, నువ్వు వినిపించుకోలేదు. ప్లీజ్ దివ్య, దివ్య. మేము కోటీసులు కాకపోవచ్చు, కానీ నేను పోషించి కెపాసిటీ. ఏరుముక్క కబుర్లీనే ఎవడో ఇక్కడలేడు. అమ్మాయి, మన చీకొట్టి పంపించేసాయి. ఎందుకు చీకొట్టాలి? అసలు ఈ పెళ్లే జరగలేదు అనుకో, ఇదంతా ఓ పీడకలుగా మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఏమిటో మనం అనేది. అవునండి, ఎప్పుడైనా దాన్ని మీరు కన్నుకూతుర్లో చూసారా? ప్రేమించమని, కాళ్లు గోకమని, కన్ను కొట్టమని, లైన్లో పెట్టమని, ఇలాంటి దరిద్ర పనులనే చేయించారు. మీరు ఓ కన్న తండ్రినా? సొంత అన్న వదిలిని శత్రువులాగా చూశారు, మమ్మల్ని అలాగే చూడమన్నారు. చిన్నప్పటి నుంచి పెద్దనాన్న పెద్దమ్మ అని పిలవాల్సిన వాళ్ళని ఉంచుకున్న దాని కొడుకని బంధాలు లేకుండా చేశారు. ఏమండి, ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమన్నారు. కానీ మీరేం చేశారు? ఏడు నిమిషాలు కూడా ఆలోచించకుండా అతని కోటీశ్వరుడని నన్ను అతనికి కట్టిపెట్టారు. పాపం, ఆయన ఎన్నోసార్లు చెప్తున్నా నేనే వినిపించుకోలేదు. ఎంతైనా మీ కూతుండే కదా, నాకు కూడా డబ్బు పిచ్చి పట్టి ఇలా దిగజారిపోయారు. నాకు ఇలా కావాల్సిందే. ఆ బొబ్బిల్ రాజా వారిని చూడండి నాన్న, కోడలు పేద పిల్లైనా పెద్ద మనసుతో అంగీకరించారు. ఆయన్ని చూసైనా మారండి నాన్న. అంటే ఏంటని అనేది, పుల్లలు అమ్ముకునే వాడికి పెళ్ళంగా బతుకుతావా? ఆయన పుల్లలే అమ్ముకున్నారు, మీరు పిల్లనే అమ్ముకున్నారు. రండి అమ్మా, వాడు బ్రోకర్ అమ్మా. మీకన్నానా? దాని జీవితం నాశనం అయిపోతుంది, వెళ్ళి ఆపవే. ఇన్నాళ్ళుగా నాశనమైన దాని జీవితం ఇప్పుడే బాగుపడబోతోంది, బాగుపడనివ్వండి. సారీ నాన్న. ఏమండి, మీరండి. మన కూతురు ఆపవే. 20 ఏళ్లలో అది చేస్తున్న మంచి పని ఇదేనండి, వెళ్ళనివ్వండి.